ఎవరి కోసం వెతుకుతున్నావే? ఎవరి కోసం వెతుకుతున్నావే? ఏం లేదే. పద సమే ప్లెజెంట్ గా ఉంటుందంట. నీకు మూడు రోజుల నుంచి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయా? కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేను కనిపించకపోతే నువ్వు టెన్షన్ పడ్డం ఎందుకు? ఎందుకంటే ఏమైపోయావా అని కంగారు పడ్డాను. నేనేమైపోతాను? ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నట్టు కన్ఫర్మ్ చేసుకున్నాను. కన్ఫర్మ్ చేసుకున్నావా? అయినా నాకు తెలియకుండా ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు? సరే, ఎవరా అమ్మాయి? ఇంకెవరు, నువ్వే. నిన్ను నేను దూకుడుగా ప్రేమించాను, తమ్ముతో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. దీనికి ఏ బాధ్యత అడ్డం వచ్చినా సరే రచ్చ రచ్చి. నేను నిన్ను లవ్ చేయడం లేదు, ఇప్పుడే కాదు ఎప్పటికీ లవ్ చేయను. అటువంటి ఆశలేం పెట్టుకోవద్దు. లక్కీ ప్లీజ్. నో, గుడ్ బై. సరే లక్కీ, నన్ను లవ్ చేయద్దు. పోనీ చిన్న కోరికను తీరుస్తావా? ఇంకో అమ్మాయిని వెతికి పెట్టాలా? చె కాదు, నువ్వు నాతో లాంగ్ డ్రైవ్ రావాలి. లాంగ్ డ్రైవా? ఎలా తీసుకెళ్తావు? పిచ్చి లక్కి, నీళ్ళు తాకట్టు పెట్ట. ఈ స్కూటర్ ప్రపంచ యాత్ర చేయడానికి ఇదేం టర్బోజెట్ కాదు, నీ డొక్కు స్కూటర్. మునక్కడ, నువ్వు మధ్యలో రాకు. ఎన్టీఆర్ వాళ్ళ మాట్లాడుకుంటుంటే రమాప్రభకి డైలాగ్ ఉండవు తెలుసా? ఎక్స్ప్రెస్ నీవు చాలు. చూసావా, జూనియర్ ఎన్టీఆర్ కాలంలో సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు గనక ఇది స్కూటర్ ఎక్కావో అంతే, పాత భైరవి కాలంలోకి తీసుకెళ్తాడు. సరే, రేపు చూద్దాం. లక్కీ చూద్దామంటే చేస్తుంది అంతే. అబ్బా లక్కీ. విందు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎవరు? నువ్వు రా చెప్తాను. రా లక్కీ. పట్నం వెళ్ళి బాగా మారిపోయావు. ఎవరు వచ్చారు చూడు. ఎవర్రా ఈ అమ్మాయి? ఆకాశంలో చందమామలా అందంగా ఉంది. ఆ చందమామే ఆకాశంలో ఉంటే అందరికి కనిపిస్తుందని ఇంటికి తెచ్చేసా. బాగుందా? చీ విధవ, నీకన్నీ పరాచకాలే. నువ్వు లోపలికి రామ్మా. ఏంటమ్మా, పొద్దున్నే దేవుని ఇబ్బంది పెట్టేస్తున్నావా? పోరా. సరే గాని, నేను ఆ శంకర్ గారిని కలిసి వస్తానమ్మా. సరేనా? మొదటిసారి మా ఇంటికి వచ్చావమ్మా, ఏం తీసుకుంటావు? వద్దాంటీ. ఏమొద్దు. సరే కూర్చో, కాఫీ తెస్తాను. తీసుకోమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. మా వాడికి ఇంకా పస్తానం పోలేదమ్మా. గెడ్డం వచ్చినా వాడు నాకింకా అడ్డాల్లో బిడ్డే. గోవిందు చాలా మంచివాడా? సరే గాని, ఇంతకీ నీ పేరేంటో చెప్పనేలేదు. లక్ష్మి. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు, నానమ్మ దగ్గర పెరిగాను. వాడు అంతే, వాళ్ల నాన్న పోయాక వాడే నా ప్రపంచం అయ్యాడు. అరచేతుల్లో పెట్టుకుని పెంచాను. వాడి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుణపం గుచ్చుకున్నంత బాధ అనిపిస్తుంది. నేనున్నంత వరకు వాడికి ఏ లోటు రానివ్వను. తర్వాత నాలా చూసుకునే అమ్మాయి రావాలి. మీ అబ్బాయి భవిష్యత్తు గురించి బాధపడుతున్నారా ఆంటీ? లేదమ్మా, నా బిడ్డ తెలివైన వాడు, కానీ వాడు దేన్ని సీరియస్గా తీసుకోడు. అందుకే వచ్చే అమ్మాయి భార్యగా బాధ్యత తీసుకునేదే కాకుండా
తల్లిలా ఆదరించేదై ఉండాలి. అప్పటిక నేను నిశ్చింతగా వెళ్ళిపోతాను. ఆంటీ మీరు అలా అనకండి, మీరు కలకాలం బాగుండాలి. మీ టీవీ సీరియల్ అయిపోయిందా? పదలకి వెళ్దాం. ఉండ్రా, నీకంతా తొందరే. అమ్మ త్వరగా రా, లేట్ అయిపోతుంది. ఇది నీకోసమేనమ్మా, తీసుకో. మరి నాకు పోరా. సరే అమ్మా, లక్కి వెళ్దామా. జాగ్రత్త అమ్మా. జాగ్రత్త కూర్చో అమ్మా, వస్తానమ్మా.